ఇక్కడ మేనిఫెస్టో ఇచ్చాను. నేను ఎంత స్పష్టంగా చెప్పానంటే మీ భవిష్యత్తు నా బాధ్యత. ఒకప్పుడు నేను హామీ ఇచ్చాను, మీరే ముందుకొచ్చారు యువత. జాబు కావాలంటే బాబు రావాలని ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఈరోజు మళ్లీ చెప్తున్నాను, మన పిల్లలకు జాబు రావాలంటే మళ్లీ 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 బాబే రావాలి, అప్పుడే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఈ కోడికత్తి పార్టీని నమ్ముకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇది నాటకాల పార్టీ, విశ్వసనీయత లేని పార్టీ, పనికి మాలిన పార్టీ. ఇంకా కూడా లోటస్ పండ్లని ఉంటారు తమ్ముళ్ళు, మనకు సిగ్గనిపించదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లోటస్ పాండ్ కాదు, హైదరాబాద్ కాదు. ఈయన అక్కడ కేసీఆర్కు ఊడిగం చేస్తూ ఉంటాడు. రోజంతా ఇక్కడ తిరగాలి, సాయంత్రం హైదరాబాద్కి వెళ్ళాలి, మళ్ళా ఆయనకు రిపోర్ట్ చేయాలి, ఆయన ఏం చెప్తే ఆ పని మళ్ళా చేయాలి. ఈయన మనకు మన కోసం ఉపయోగపడడం లేదు, కేసీఆర్ కోసం ఉపయోగపడుతున్నాడు, మోడీ కోసం ఉపయోగపడే పరిస్థితి వచ్చారు. అదే ఇక్కడ ఒక ఎంపీ వస్తాడు వైసీపీలో, ఆదాల పనికి మాలిన వ్యక్తి, పెళ్లి పీటల నుంచి పారిపోయిన పెళ్లి కొడుకు, సీట్ ఇచ్చాం అన్నిటి ఒప్పుకున్నాడు, పనులు చేసుకున్నాడు, ఆల్ ఆఫ్ షడన్ పెళ్లి పీటల నుంచి పారిపోయాడు. వీళ్ళ నాయకులు నియోజకవర్గ అల్లుడు కూడా మీ అల్లుడు, మన మస్తానం ఇక్కడ అల్లుడు, ఇక్కడ ఈయన అల్లుడు, ఆయన జిల్లావాసి. ఎవరిని నమ్మతారంట అని అడుగుతున్నా, మస్తానరావు నమ్మతారా, ఆదాల ప్రభాకర్ రెడ్డి నమ్మతాడా? అవకాశవాదని. ఇంకో పక్కన ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా దూసుకుపోతా ఉంది, నాకు అనుమానం లే, మాగంట అడ్రస్ కూడా ఉండదు, ప్రభాకర్ రెడ్డి అడ్రస్ కూడా ఉండదు, అది జరుగుతుంది, అది జరిపిస్తాం. అదే సామాజిక న్యాయం. ఒక వెనుకబడిన వ్యక్తి, ఒక బలహీన వర్గాల అభ్యర్థి ఈరోజు నిలబడుకున్నాడు. ఒక మైనారిటీ కమ్యూనిటీ ఉండి సిద్ధారాఘవరావు నిలబడుకున్నాడు, అది నా యొక్క ఆనందం. వీళ్ళంతా పేరు కోసం మనుషులు తప్ప స్వార్థం, ఒళ్ళంతా స్వార్థం, ఎప్పుడు డబ్బులు పనులు తప్ప వేరే దేశ లేని వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు మనుషులు కూడా కాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.